ఏపీ మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఆయన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటు కారణంగా మరణించారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వరుస కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు కూతురుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఏపీ ఫర్నిచర్ను కోడెల తన ఇంటికి తరలించుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్ది రోజులకే ఆయన హఠాత్తుగా కన్నుమూయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు వరుస కేసులు మరోవైపు టీడీపీ అధినాయకత్వం అంతగా పట్టించుకోవడం కూడా కోడెల మనస్తాపానికి కారణమైందనే ప్రచారం కూడా సాగుతోంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.